ఆలోచనలో ఉన్నారు? ఏ అంశాలను ఇవాళ చర్చించబోతున్నటువంటి పరిస్థితి? ప్రధానంగా డిమాండ్లు కాదు, అవసరాలు, ఎలాంటి వాటిని ప్రధాన దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? గత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బేసిక్ గా బాబు గారు అసలు ఏంది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏందనేది నాకు తెలిసి గత 15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటి, చేసిన అప్పులు కార్పొరేషన్ నుంచి అసలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, బుక్ ఎంత అప్పులు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే అంతా జీరో నెంబర్ జీవోస్ అంటే మీకు అందరికి తెలుసు. జీరో నెంబర్ జీవో అంటే అది అసలు సిస్టమ్ లో కనిపిస్తుంది. జీరో నెంబర్ జీవోస్ తో రకరకాల అప్పులు చేసేసి కార్పొరేషన్స్ రకరకాలుగా డబ్బులు డైవర్ట్ చేసి, నిన్న కూడా ఏదో చూస్తా ఉన్నా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిన్నే చదువుతా ఉన్నా 8,000 crores అప్పు తీసుకున్నారు, 4,000-6,000 crores సిస్టమ్ తేలిపోయింది. ఎక్కడ పోయింది అనేది తెలీదు, మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ వాడుంటుంది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ అప్పులు, పాత అప్పులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఒక క్లారిటీ వస్తే గానీ మనం ప్లానింగ్ చేసుకునేదానికి కూడా ఎస్. సో ఇప్పుడు ఐ థింక్ నాకు ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయకపోయినా ఒక క్లారిటీ వచ్చిందని, బాబు గారికి ఒక క్లారిటీ వచ్చేసింది అనేది నాకు నమ్మకం. సో ఇప్పుడు పోయి డిస్కస్ చేసుకొని ఇప్పుడు అట్లీస్ట్ సెంటర్ లో స్టేట్ పరిస్థితి మనం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండిన రోజుల్లో మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది అని మనం మోడీ గారి ముందర పెట్టి ఈ విధంగా చేశారు, ఈ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్రంలో గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది పెద్దలకి ఢిల్లీలో అర్థమైతే కానీ మనం ముందుకు పోలేని పరిస్థితి. సో ఐ థింక్ బాబు గారు ఈరోజు మీటింగ్ లో ఇక్కడ యాక్చువల్ వాస్తవాలు, ఇక్కడ ఈరోజు ఏ పరిస్థితుల్లో బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమి సిచ్యువేషన్ ఉందనేది నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి వివరించబోతున్నారు అనేది మా అంచనా. సో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ ఇది వస్తుంది, పోలవరం. అయి సరే, పోలవరం అండ్ అమరావతి ఇట్స్ ఆల్రెడీ అ డిసైడెడ్ థింగ్, బట్ ఈ అప్పుని ఏ విధంగా అధిగమించాలి, ఈ అప్పుని ఎట్ట కంట్రోల్ చేయాలి, ఎట్ట దీన్ని తగ్గించాలి అనేది పాయింట్. ఇప్పుడు అప్పు చేయడం ఈజీ, తగ్గించడం చాలా మంది అంటారు లావ్ ఎక్కే తీసి, కానీ ఆ లావ్ తగ్గించి ఆ కొవ్వు తగ్గించాలనేది చాలా కష్టం. సో ఈ విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనేది చాలా కీలకమైన మీటింగ్ ఈరోజు జరగబోతుంది. ఆ ఇంకొక విషయం కూడా పాలసీ డిసిషన్, ఇప్పుడు కొన్ని ఇప్పుడు అన్ని విధాలుగా మనకి రాష్ట్రానికి మోడీ గారు ఆదుకుంటారనే నమ్మకం అయితే మనకుంది, అండ్ నమ్మకం కాదు అది 100% చేస్తారని కూడా మనకు తెలుసు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏదో మన అవుట్ సైడ్ సపోర్ట్ ఎన్డీఏకి ఉన్నాం, వేరే పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కుటుంబం. సో ఈ మన రాష్ట్రానికి రావాల్సిన పాత, యు ఫర్గెట్ అబౌట్ న్యూ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి వచ్చే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్, ఆగిపోయిన ప్రాజెక్ట్స్, ఈయన వదిలేసిన ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఇతను నాకు వద్దని ఉండాలి, లేదు మ్యాచింగ్ గ్రాంట్ డబ్బులు ఇల్ల. సో అన్ని ఆటోమేటిక్ గా నువ్వు వద్దని పర్లేదు కదా, మ్యాచింగ్ గ్రాంట్ ఇకపోతే అక్కడికి ఆగిపోతుంది కదా ప్రాజెక్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవన్నీ రివైవ్ చేయాలి. ఎందుకు రివైవ్ చేయాలంటే ఆల్రెడీ పేపర్ వర్క్, శాంక్షన్స్, కన్సర్న్ జీవో కాపీస్ అన్ని దానికి ఇచ్చేస్తున్నాయి. సో ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్, రేపు మనం మ్యాచింగ్ గ్రాంట్ కట్టంగానే పనులు మొదలైపోతాయి. సి ఫస్ట్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఎప్పుడు వస్తుందో స్టేట్ కి ఆటోమేటిక్ దాని సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో బాబు గారు ఫస్ట్ లిస్టింగ్ వుడ్ బి టు ఓల్డ్ ప్రాజెక్ట్స్, ఆగిపోయిన ఓల్డ్ ప్రాజెక్ట్, సెంటర్ ద్వారా వచ్చిన ఓల్డ్ ప్రాజెక్ట్, సెంటర్ మ్యాచింగ్ గ్రాంట్స్ తో వచ్చిన ప్రాజెక్ట్స్ ని, జగన్మోహన్ రెడ్డి వదిలేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అవి ఇమ్మీడియట్ గా రివైవ్ చేస్తే రేపు ఒక నెల లోపలే అవి స్టార్ట్ అయిపోతాయి. పేదలకు సంబంధించి హౌసింగ్ కూడా మనం చూసాం సార్, అప్పట్లో కట్టినట్ని వదిలేశారు, తర్వాత హౌసింగ్ సంబంధించి కూడా ఏం చేశారు మనం చూసాం. అసలు ఎందుకంటే సెంటర్ ఇతోధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో ఇళ్లకు సంబంధించిన విషయం. ఇప్పుడు శ్రీహరి గారు ఇప్పుడు తమాషా ఏందండి, అది అసలు బిగ్గెస్ట్ తమాషా కదా, బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే బాధ, మనం కట్టిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ మనం రిపేర్ చేసే దానికి ఎంత అవుద్ది అనేది ఎస్టిమేషన్. ఏమంటా 90%, 95%, 97% కంప్లీట్ అయిన పేదలకు కట్టిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ మనం ఎస్టిమేషన్ రాస్తున్నాం. ఇప్పుడు అవన్నీ రెడీ చేసి అవన్నీ మళ్ళీ